మనం వాలీబాల్ కోర్ట్ గురించి చెప్పుకున్నప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలి. ఈ రూల్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అనుకున్నాం మనం, FIVB ప్రిపేర్ చేస్తారని తెలుసు మనకి. సో FIVB ప్రిపేర్ చేసిన రూల్స్ లో ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది మనం రూల్స్ వన్ బై వన్ మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ తీసుకుంటే రూల్ నెంబర్ వన్. ఈ రూల్ నెంబర్ వన్ ఏం చెప్తుందంటే ఎక్కువగా మనం ప్లేయింగ్ ఏరియా కోర్టు వీటి గురించి చెప్తుంది. ఇది ఆరు భాగాలుగా ఉంది. సో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్లేయింగ్ ఏరియా. ప్లేయింగ్ ఏరియా రెండు, ప్లేయింగ్ సర్ఫేస్. ప్లేయింగ్ సర్ఫేస్ మూడు, కోర్ట్ లైన్స్. కోర్ట్ లైన్స్ నాలుగు, జోన్స్ అండ్ ఏరియాస్. జోన్స్ అండ్ ఏరియాస్ ఐదు వచ్చేప్పటికి టెంపరేచర్. సిక్స్త్ వన్ లైటింగ్. మీరు ఈ రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఉన్నాయి, మీరు ఏం కంగారు పడకలే, మీకు అన్ని తెలిసినాయి. కాకపోతే రూల్స్ ఏం చెప్తాయంటే వన్ బై వన్ ఒక్కొక్కటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి మనం ఇవన్నీ క్లియర్ గా తరువాత ఉంటే మనం వాలీబాల్ గురించి ఏ బిట్ అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మనం ఈ వన్ బై వన్ మనం ఇప్పుడు ఏం చూసుకుందాం, మళ్ళీ ప్లేయింగ్ ఏరియా, ప్లేయింగ్ సర్ఫేస్, ప్లేయింగ్ కోర్ట్, లైన్స్, టెంపరేచర్, లైటింగ్, ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ మళ్ళీ మనం నేర్చుకుందాం. మనం రూల్స్ లో భాగంగా ఫస్ట్ రూల్ గురించి చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటండి, ప్లేయింగ్ ఏరియా. ఈ ప్లేయింగ్ ఏరియా గురించి మనం చెప్పుకుందాం. ఇందులో రెండు మూడు బిట్స్ ఉంటాయి, చదువుకుంటే మంచిది. కాబట్టి వాట్ ఈజ్ ప్లేయింగ్ ఏరియా? ప్లేయింగ్ ఏరియా అనగా ప్లేయింగ్ కోర్టు మరియు ఫ్రీ జోన్ కలిపి మనం ప్లేయింగ్ ఏరియాగా చెప్తాము. రూల్ వన్ ఏం చెప్తుందంటే ప్లేయింగ్ ఏరియా అనగా కోర్టు ఏరియా ప్లస్ ఫ్రీ జోన్ ఏరియాని కలిపి ప్లేయింగ్ ఏరియాగా రూల్ వన్ చెప్తుంది. సో ఈ రూల్ వన్లో ప్లేయింగ్ ఏరియాలో ఏంటంటే చెప్పుకున్నాం, ఏంటది కోర్ట్ ఏరియా అండ్ ఫ్రీ జోన్ ఏరియా. మనకి తెలుసు ఈ కోర్ట్ ఏరియా వచ్చేటప్పటికి మనకి దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి, అట్లాగే సమతలంగా ఉండాలి, అంటే ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు, అట్లాగే మొత్తం కోర్టు మొత్తం ఒకే స్వరూపంగా ఉండాలి అని మనకి రూల్ వన్లో ప్లేయింగ్ ఏరియా గురించి చెప్తుంది. అట్లాగే దీని చుట్టూ ఉండే ఫ్రీ జోన్ కూడా ప్లేయింగ్ ఏరియాలోనికే వస్తుందని చెప్తుంది. మరి ఈ కోర్టు పొడవు ఎంత ఉండాలంటే మీ అందరికీ తెలుసు 18 మీటర్లు × 9 మీటర్లు, అంటే 9 మీటర్లు వెడల్పు, 18 మీటర్లు కోర్టు పొడవుగా మనం చెప్తాము. అట్లాగే ఫ్రీ జోన్ వచ్చేప్పటికి అన్ని వైపులా 3 మీటర్లు ఉండాలి. ఇది మామూలుగా జనరల్గా వాలీబాల్ కోర్టు యొక్క ఫ్రీ జోన్ అండ్ కోర్టు మెజర్మెంట్స్. అదే కనుక ఎఫ్ఐవీబి లెవెల్లో ఫెడరేషన్ ఆఫ్, మన భాషలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లేదా ప్రపంచ వాలీబాల్ కప్పు, ప్రపంచ వాలీబాల్ పోటీలు, అధికారిక వాలీబాల్ పోటీల్లో మాత్రం ఈ ఫ్రీ జోన్ ఏరియా డైమెన్షన్స్ మారుతున్నాయి. ఎలాగూ అంటే ఇది సైడ్ లైన్స్ వచ్చేప్పటికి 5 మీటర్స్ ఉండాలి, అలాగే ఎండ్ లైన్ వచ్చేటప్పటికి, ఎండ్ లైన్ దగ్గర ఉండే ఫ్రీ జోన్ వచ్చేప్పటికి 6.5 మీటర్స్గా చెప్తుంది. అట్లాగే ఇందులో మనకి ఫస్ట్ ప్లేయింగ్ ఏరియాలోనే ఫ్రీ స్పేస్ ఏరియా అనేది కూడా ఒకటి ఉంటుంది. ప్లేయింగ్ స్పేస్ ఏరియా, ప్లేయింగ్ స్పేస్ ఏరియా అంటే ఈ వాలీబాల్ కోర్టు పైన కూడా, కోర్టు పైన ఉపరితలం పైన ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. ఎందుకంటే బాల్ ఆడేటప్పుడు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండడానికి ఖాళీ ప్రదేశము, కోర్టు పైన ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఫ్రీ ప్లేయింగ్ స్పేస్ అంటాము. ఈ ఫ్రీ ప్లేయింగ్ స్పేస్ అనేది సాధారణంగా వాలీబాల్ టోర్నమెంట్స్లో 7 మీటర్స్ ఎత్తులో ఎటువంటి అవరోధాలు ఉండకూడదు, అంటే ఫ్రీగా ఖాళీగా ఉండాలి. ఈ జనరల్ ఇండోర్లో మనం ఎక్కువగా దీన్ని చూస్తాం. అట్లాగే అవుట్డోర్ అయినా సరే చెట్లు కొమ్మలు కానీ, ఫ్లడ్ లైట్స్ కానీ, లైట్స్ కానీ, ఏ విధమైన అడ్డంకులు 7 మీటర్ల వరకు ఉండకూడదు. అదే ఎఫ్ఐవీబి లేదా ప్రపంచ టోర్నమెంట్స్ లేదా అధికారిక వాలీబాల్ టోర్నమెంట్స్లో మాత్రం ఈ ఫ్రీ ప్లేయింగ్ స్పేస్ యొక్క
మెజర్మెంట్స్ మారుతాయి. అది ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడ 7 మీటర్స్ అన్నాం, ఇది ఆటోన్ ఈ రూల్స్లో కనుక అయితే 12.5 మీటర్లు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో మామూలు జనరల్గా అయితే 7 మీటర్స్ ప్రపంచ టోర్నమెంట్స్ కానీ ఎఫ్ఐవిబి నామ్స్ ప్రకారం అయితే కనుక ఇది 12.5 మీటర్లు ఫ్రీ ప్లేయింగ్ స్పేస్గా మనం చెప్తాము. సో మనకి రూల్ 1 ఏం చెప్తుందండి, ప్లేయింగ్ ఏరియా గురించి చెప్తుంది. ప్లేయింగ్ ఏరియా అనగా కోర్టు ప్లస్ ఫ్రీ జోన్ ఏరియా. ఈ కోర్టు ప్లస్ ఫ్రీ జోన్ ఏరియా ఎంత ఉంటుంది? కోర్టు అంటే మీకు తెలుసు 18.9 మీటర్లు పొడవు వెడల్పు ఉండాలి. అట్లాగే జనరల్గా ఫ్రీ జోన్ మొత్తం ఎటువైపు చూసినా 3 మీటర్లు. అదే అంతర్జాతీయ స్థాయిలో ఉండాలంటే ఫ్రీ జోన్ ఎంత ఉండాలండి? ఈ ఎండ్ లైన్ పక్కనేమో 5 మీటర్లు, సారీ సైడ్ లైన్ మీటర్లు, సైడ్ లైన్ పక్కన 5 మీటర్లు, ఎండ్ లైన్ వైపున 6.5 మీటర్లు ఉండాలి. అట్లాగే ఫ్రీ స్పేస్ ఏరియా, దాన్ని ఏమంటాం మనం, ఆకాశంలో ఖాళీగా ఉండే ప్రదేశాన్ని మనం, దానికి ఒక నామ్స్ ఇచ్చారు. జనరల్గా 7 మీటర్స్, ఎఫ్ఐవిబి ప్రకారం అయితే 12.5 మీటర్స్ ఉండాలి అని మనకి ఎఫ్ఐవిబి రూల్స్ ప్రకారం తెలుస్తుంది. ఇది మనకి ప్లేయింగ్ ఏరియా గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ప్లేయింగ్ సర్ఫేస్. ప్లేయింగ్ సర్ఫేస్, ఇప్పుడు మనం ప్లేయింగ్ సర్ఫేస్ గురించి క్లియర్గా చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ప్లేయింగ్ సర్ఫేస్ గురించి చెప్పుకుందాం. రూల్ నెంబర్ 1లో 2వ భాగం ఏం చెప్పుకున్నామండి, ప్లేయింగ్ సర్ఫేస్. సర్ఫేస్ అంటే మీకు తెలుసు కదా, తెలుగులో ఉపరితలము, కోర్టు యొక్క ఉపరితలము ఎలా ఉండాలి. కోర్టు ఉపరితలం ఎలా ఉంటుందండి? రూల్స్ మామూలుగా తెలుసు, సాధారణంగా సమాంతరంగా ఉండాలి. కోర్టు ఎటువంటి ఎగుడు దిగులు కానీ అడ్డంకులు కానీ ఉండకుండా సమాంతరంగా ఉండాలి, ఫ్లాట్గా ఉండాలి. అట్లాగే ఇది ఎటువంటి హార్డ్ సబ్స్టెన్స్తో తయారవకూడదు, అంటే గట్టి పదార్థంతో దీన్ని చేయకూడదు. ఎగ్జాంపుల్ సిమెంట్ కానీ కాంక్రీటు అట్లాంటి కోర్టులు వాలీబాల్కి పనికిరావు. సో వాలీబాల్ కోర్టు ఎలా ఉండాలి అంటే మనకి తెలుసు, కొంతవరకు మనకి హార్డ్గా లేకుండా ఎలాంటి గాయాలు తగలకుండా ఉండాలి అని చెప్తుంది. అదే ఎఫ్ఐవిబి రూల్స్ ప్రకారం అయితే కనుక ఇది కొయ్యతో కానీ సింథటిక్తో కానీ టర్ఫ్తో కానీ తయారు చేయబడి ఉండాలి. ఇది ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కానీ అధికారిక వాలీబాల్ టోర్నమెంట్స్ కానీ ఉండాలి. లేదంటే హార్డ్గా లేని సర్ఫేస్ని మనం వాలీబాల్ సర్ఫేస్కి వాడవచ్చు అని మనకి 2వ రూల్ చెప్తుంది. ఏంటది? ప్లేయింగ్ సర్ఫేస్ అని చెప్తుంది. అట్లాగే ప్లేయింగ్ సర్ఫేస్ రంగు ఎలా ఉండాలి, అదే ఎఫ్ఐవిబి ప్రకారం అయితే ప్లేయింగ్ సర్ఫేస్ యొక్క రంగులు పలచని రంగును వాడాలి, లైట్ కలర్స్, ఏదైనా తెలుగు వైట్ కానీ ఇంకేదైనా తేలికపాటి రంగును వాడాలని చెప్తుంది. ఇవి ఎలా ఉంటుంది అంటే కోర్టుకిను ఫ్రీ జోన్కి డిఫరెన్సియేషన్ ఉండేలాగా పలచని రంగులు వాడాలి. అట్లాగే దీని మీద గెలిపడే గీతలు ఈ రెండింటికి తెలియ కాకుండా ఆపోజిట్ రంగులో ఉండాలి అని మనకి ప్లేయింగ్ సర్ఫేస్ అనేది చెప్తుంది. ఎఫ్ఐవిబి ప్రకారం వాలీబాల్ కోర్టు మీకు చెప్పాను, అయితే కొయ్యతో కానీ సింథటిక్తో కానీ లేదా టర్ఫ్తో కానీ చేయాలనుకున్నాం. ఇది కూడా ఏ టోర్నమెంట్ అయినా సరే, అధికారిక వాలీబాల్ టోర్నమెంట్ లేదా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కానీ పెద్ద టోర్నమెంట్స్ ఏది జరిగినా సరే, ఆ టోర్నమెంట్కి ముందుగా ఎఫ్ఐవిబి అఫీషియల్స్, దానికి సంబంధించిన వాలీబాల్ అఫీషియల్స్ వచ్చి చెక్ చేసి ఇదంతా ఓకే అనుకుంటే మాత్రమే ఆ కోర్టుని మనం మ్యాచ్ కోసం ఉపయోగిస్తారు. అట్లాగే సర్ఫేస్లో భాగం, ప్లేయింగ్ సర్ఫేస్లో భాగంగా ఇంకో పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి. ఏంటంటే ఉపరితలము యొక్క వాలు, కోర్టు ఉపరితలము యొక్క వాలు, దాన్ని మనం ఇంక్లనేషన్ అంటారు. సో ఇంక్లనేషన్ అనేది జనరల్గా ఇండోర్ కోర్ట్స్లో ఎక్కువగా మనం దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. అది ఏంటంటే కోర్టు వాలు 5 మిల్లీమీటర్స్ పర్ 1 మీటర్గా ఇంక్లనేషన్ ఉండాలి. వాలీబాల్ అధికారిక టోర్నమెంట్లుగా లేదా ఇండోర్ వాలీబాల్ కోర్టు యొక్క కోర్టు ఉపరితలం యొక్క వాలు ఎలా ఉండాలి, కోర్టు సర్ఫేస్ యొక్క వాలు ఎలా ఉండాలి అంటే 5 మిల్లీమీటర్స్ పర్ 1 మీటర్గా ఉండాలి. ఇది ఎందుకు ఉపరితలం ఎందుకు పెడతాంటే, మనం కోర్టుని వాష్ చేసినప్పుడు కానీ క్లీన్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా అనుకోని పరిస్థితుల్లో వాటర్ కానీ పడినా లేదా ఏదైనా తడి జరిగినా అదంతా కూడా పక్కకి జరిగిపోవటానికి కోర్టు వాలు అనేది కంపల్సరీ ఉంటుంది. సర్ఫేస్ ఇంక్లనేషన్ దాన్ని వాల్ అంటాము, అది ఉంటుంది. అది దానికి ఒక స్పెసిఫికేషన్ ఉంది, ఎఫ్ఐవిబి ప్రకారం అంటే కనుక 5 మిల్లీమీటర్స్ పర్ 1 మీటర్ అనేది చెప్తాము. మనకి రూల్ నెంబర్ 1లో 4వ భాగం వచ్చేప్పటికి కోర్టు లైన్స్. కోర్టు లైన్స్ అంటే మనకు తెలుసండి,
ఫస్ట్ ప్రతి దాంట్లో ఉండే కోర్ట్ లైన్ యొక్క మందము అంటాడు 5 సెంటీమీటర్స్ అని మనం చెప్తాము. వాలీబాల్ కోర్టులో ప్రతి లైన్ యొక్క మందము విత్ ఆఫ్ ది లైన్ అని అడిగితే కనుక 5 సెంటీమీటర్స్, ఇది ఎఫ్ఐవిబి ప్రకారం మన జనరల్గా వాడేది ఏదైనా సరే 5 సెంటీమీటర్స్ అనేది మనం చెప్తాము. సో ఈ ఈ లైన్స్ అనేటప్పటికీ మనకి 5 సెంటీమీటర్స్ కాకుండా అసలు కోర్టులో మనకి లైన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఆ లైన్స్, ఆ ఏరియాని, దాన్ని మనం ఏ లైన్ ఏ పేరుతో పిలుస్తాం అనేది మనం కోర్టు లైన్స్ అనే భాగంలో మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో మనకి వాలీబాల్ కోర్టులో 2 సైడ్ లైన్స్ అలాగే 2 ఎండ్ లైన్స్ ఉంటాయి. వాలీబాల్ కోర్టులో 2 సైడ్ లైన్స్, 2 ఎండ్ లైన్స్ కలిసి మనకి ఒక కోర్టు బౌండరీ అనేది ఏర్పడుతుంది. ఈ కోర్టు బౌండరీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంక్లూడింగ్ కోర్టు, ఈ కోర్టు మొత్తాన్ని కలిపి ఈ బౌండరీ లైన్స్ అనేవి కోర్టులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే ఏంటండి, కోర్టు 18 మీటర్ల పొడవు అంటే ఈ 18 మీటర్లకు మించి లైన్స్ బయటకు వెళ్ళకూడదు. 18 మీటర్ల లోపే ఇటువైపున, అట్లాగే 18 మీటర్లు ఇటువైపున లోపే ఉండాలి. అలాగే సైడ్ లైన్స్ కూడా లోపల వైపుగా ఉంటాయి లైన్స్. సో ఇట్ ఇంక్లూడ్స్ ది బౌండరీ లైన్స్, ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ ద కోర్ట్. సో బౌండరీ లైన్స్ ఎలా ఉంటాయి అంటే కోర్టులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ బౌండరీ లైన్స్ ఎన్ని ఉంటాయి, 2 సైడ్ లైన్స్, 2 ఎండ్ లైన్స్గా మనం చెప్తాము. ఇవన్నీ కలిపి మనకి కోర్టు బౌండరీ లైన్స్గా చెప్తాము. ఫస్ట్ వన్ బౌండరీ లైన్స్. ఓకే, ఏనండి మరొకసారి, బౌండరీ లైన్స్ అనగా 2 సైడ్ లైన్స్, 2 ఎండ్ లైన్స్ని కలిపి మనం బౌండరీ లైన్గా చెప్తాము. బౌండరీ లైన్ మీన్స్ ద ఎంటైర్ కోర్ట్ లైన్ మొత్తం యొక్క కోర్టు సర్ఫేస్ ఏరియా మొత్తాన్ని కూడా మనం చుట్టూతో బౌండరీ లైన్స్ క్లోజ్ చేసి ఉంటాయి. ఈ లైన్స్ ఎంత మందం ఉంటాయి, లైన్ యొక్క మందం ఎంత లేదా వెడల్పు ఎంత అని అంటే కనుక 5 సెంటీమీటర్స్. సో ఈ 5 సెంటీమీటర్స్ అనేది కూడా కోర్టు ఏరియాలోనే, కోర్టు పరిధిలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎక్స్క్లూడ్ అంటే ఏమవుతుందండి, ఇంకా బయటకు ఉంటాయి. కాకుండా కోర్టులోనే ఈ లైన్స్ కూడా ఇంక్లూడ్ ఉంటాయి. ఇటు లోపలికి, ఇది లోపలికి, అన్ని వైపులో కూడా కోర్టు ఏరియాలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ 4 లైన్స్ని మొత్తాన్ని కలిపి మనం బౌండరీ లైన్స్ అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సెంటర్ లైన్. సో సెంటర్ లైన్ ఎక్కడ ఉంటుందండి, దాని పేరులోనే ఉంది, సెంటర్లో ఉంటుంది, కోర్టుకి మధ్యలో ఉంటుంది. దిస్ ఈజ్ సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ ఏం చేస్తుందండి, సెంటర్ లైన్ కోర్టును 2 సమాన భాగాలుగా విడగొడుతుంది. నేను సమానంగా గీయలేదు, కానీ మీరు సమాన భాగాలుగా విడగొడుతుంది, అర్థం చేసుకోండి అంతే. ఓకే, సో కోర్టుని 2 సమాన భాగాలుగా ఎవరు విడగొడతారు, సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ మందం ఎంత అని అడిగారు అనుకోండి, మీకు తెలుసు వాలీబాల్ కోర్టులో అన్ని లైన్స్ 5 సెంటీమీటర్స్ ఉంటాయని మనం ఫస్టే చెప్పుకున్నాము. సో సెంటర్ లైన్ కోర్టును 2 భాగాలు చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది, నెట్ కింద ఉంటుంది. నెట్ కింద గీయబడిన లైన్ మనం సెంటర్ లైన్ అంటాము, లేదా కోర్టు మధ్యలో ఉంటుంది సెంటర్ లైన్. సో ఈ సెంటర్ లైన్ కూడా ఏమవుతుందండి, ఇందులో సగం 2.5 సెంటీమీటర్స్, ఇందులో 2.5 సెంటీమీటర్స్ ఈ కోర్టులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంతేగాని సపరేట్గా ఇక్కడ గీసి ఇక్కడ నుంచి 9 మీటర్స్, ఇక్కడ నుంచి 9 మీటర్స్ ఉండదు. సో సెంటర్ లైన్ ఇంక్లూడ్స్ బోత్ కోర్ట్స్, 2 కోర్టుల్లో సమానంగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి సెంటర్ లైన్కి ప్రత్యేకంగా అటువైపు ఎంత గీయాలి, ఇటువైపు ఎంత గీయాలని లేదు. కోర్టులో సెంటర్ లైన్ గీసుకుని మనం ఒక గీత గీస్తే ఆ 5 సెంటీమీటర్స్ లైన్ ఈ కోర్టులో 2.5, డీప్ కోర్టులో 2.5గా ఇంక్లూడ్ ది కోర్ట్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ సెంటర్ లైన్. సెంటర్ లైన్ పొడవ ఎంత అని అడిగాడు అనుకోండి, సెంటర్ లైన్ ఎంత ఉంటుంది అంటే అది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ కొండి, మీకు తెలుసు కోర్టు వెడల్పు ఎంత అని చెప్పుకున్నాం, 9 మీటర్స్. సెంటర్ లైన్ యొక్క పొడవ ఎంత ఉంటుందంటే 9 మీటర్స్ అని మనం చెప్పుకుంటాము. దిస్ ఈజ్ అబౌట్ సెంటర్ లైన్.